Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేనా మహిళల అక్రమ రవాణా? ఒకే ఒక ఫోటోతో పవన్ కు వైసీపీ కౌంటర్. పవన్ కళ్యాణ్ 2వ విడత వారాహి యాత్రలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ గ్రామ వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున వాలంటీర్లు పవన్ కళ్యాణ్ శవయాత్రలో దిష్టిబొమ్మల దహనాలు నిర్వహిస్తున్నారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుని పవన్ కళ్యాణ్ తమకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తమకు క్షమాపణ చెప్పకపోతే సరైన బుద్ధి చెబుతామని మహిళా వాలంటీర్లు హెచ్చరిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వాలంటీర్లు పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా సూచించారు. ఇక మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్కు నోటీసులు పంపింది. 10 రోజుల్లో తమకు సమాధానం చెప్పాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఒకే ఒక ఫోటోతో కౌంటర్ ఇచ్చింది. గ్రామ వాలంటీర్లు అందిస్తున్న సమాచారంతోనే ఏపీలో మహిళల అక్రమ రవాణా జరుగుతుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా వైసీపీ ఒక ఫోటోతో సమాధానం చెప్పింది. వర్షాలు వరదలు వచ్చిన సమయంలో గ్రామ వాలంటీర్లు నడుము లోతు నీళ్లలో ఇంటింటికి వెళ్లి నిత్యావసర వస్తువులను అందించిన విషయం తెలిసిందే. నడుము లోతు నీళ్లలో ఇంటింటికి వెళ్లి నిత్యావసరాలు అందించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో వైసీపీ పోస్ట్ చేసింది. ఈ పోస్టు ద్వారా మానవ అక్రమ రవాణా అంటే ఇదేనా అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత అవమానకర వ్యాఖ్యలకు వైసీపీ ఒకే ఒక ఫోటోతో ధీటుగా సమాధానం చెప్పిందని జగన్ అభిమానులు భావిస్తున్నారు.